మనం నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు కాలు జారితే ఏం చేయాలి? కింద పడాలి, కింద పడాలి, కింద పడాలి. చాలా కాళ్ళు ఉంటాయి కానీ ఒక్క చేయి కూడా ఉండదు. ఏంటది? బ్రూమ్ స్టిక్. మా తమ్ముడు ఆడు పని మొత్తం పని ఏం చేయడు. ఆడికి చేతులు ఉన్నా సరే కాళ్ళు ఉంటాయి. ఆడికి మళ్ళీ ఆక్టోపస్ దుంపలు. మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? చేతులు ఉంటాయి కదా ఆక్టోపస్ కి. అవన్నీ కాళ్ళు కదా. ఆక్టోపస్ కి మూడు గుండెలు ఉంటాయి. ఓకే మీరే ఆన్సర్ చెప్పండి. పని నలుగురం చేద్దాం కలిపి. అమ్మ బాబాయ్ టాస్క్. ఓకే జెర్రీ. తాళ్ళు లేకుండా స్కిప్పింగ్ చేయాలి నలుగురు. అమ్మ బాబాయ్ సాంగ్ పాడుకుంటా. ఒకళ్ళు సాంగ్ పాడండి, ఒకళ్ళు స్కిప్పింగ్ చేయండి. మూసుకో పాట పాడాలి. ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. ఏ సీను విరిగి సీటు లిరిగి సీటు కొట్టాలో సీ ముటు సైనాము అదా సింధు కొట్టాలో చిటికే వేసి వెల్కమ్ చెప్పండో చిరునవ్వులతో ఆరతి పట్టండో. గ్యాంగ్ గ్యాంగ్ లీడర్ వచ్చాడు లెగండో. గ్యాంగ్ గ్యాంగ్ లీడర్ వచ్చాడు లెగండో. గ్యాంగ్ గ్యాంగ్ లీడర్ వచ్చాడు లెగండో. చూడడానికి చాలా చిన్నగా ఉంటుంది కానీ చాలా కలర్స్ చూపిస్తుంది. ఏంటది రెయిన్బో? చిన్నగా ఉంటదా మీ ఊర్లో? ఏమో సార్ నాకు కనబడదు. దట్ ఇస్ ఆల్సో రాంగ్ ఆన్సర్. తయారయ్యేటప్పుడు చాలా చండాలంగా ఉంటది. విత్తనం లేని ఆయిల్ వంటలకు వాడలేని ఆయిల్ ఏంటది? ఫాసిల్ ఫ్యూయల్స్. ఫాసిల్ ఫ్యూయల్ వైనా? వైనా అరే ఆయిల్ రే. ఆయిల్ భక్తులు లేని గుడిలో గంట మాత్రం మోగిద్ది ఏంటది? బ్రేక్ బెల్. భక్తులు స్టూడెంట్స్. అంతేగా అంతేగా. మూవీ థియేటర్ లో బజర్ మోగుద్ది కదా ఇంకా లాస్ట్ లో. నాకు ఇంట్రెస్ట్ పోయింది. పాత గుడిలో మోగితే కదా ఇంకా జనాలు రారు కదా అక్కడికి. కరెక్టే సార్. ఇచ్చాడు గురించి వింటమే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఒక్కళ్ళు వన్ మినిట్ ఆపకుండా తెలుగులో మాట్లాడాలి. పొద్దు నుంచి ఇప్పటిదాకా ఏం చేశారు అంటే అది ఓకే. పొద్దున్నే లెగుస్తాను, భోజనం చేస్తాను. భోజనం చేసి భోజనం చేసి వచ్చేస్తా. ఇంకా అమ్మగారు చేసిన భోజనం చేసేసి దాని తర్వాత మా పాఠశాలకు వచ్చి బాగా చదువుకొని పాఠశాల చదువుకొని అదే చదువు కాదు పాఠశాల. మా తమ్ముడు ఎవరికైనా చూపించండ్రా, వదిలేయకండ్రా బాబా. అలాగా మా తమ్ముడు పాఠశాల, మా తమ్ముడే బాగా పంపించి పాఠశాలకి బాగా చదివిస్తాను ఇంట్లోకి వచ్చి. బాగా చదివిస్తా. నాకు నమ్మకం లేదురా. ఇంకా బాగా తినేసి ఇంకా పడుకుంటా. అంటే ఇక్కడే స్లీప్ చేస్తా. కాలేజ్ ఏమంటారు తెలుగులో? కళాశాల. రెడీ బాబు? పొద్దునే లేచి ఫ్రెష్ పొద్దునే లేచి స్నానం చేసి కళాశాలకు వచ్చా. వచ్చి చదువుకున్న తర్వాత పరీక్ష పెట్టారు. పరీక్ష పెట్టిన తర్వాత అది రాసాం. సగానికి సగం చేసి పడుకున్నాం ఎగ్జామ్. పరీక్షలో పడుకున్నాను. తర్వాత దారిలో వచ్చే దారిలో పీడిటీవీ ఎదురైంది. పీడిటీవీ కనబడింది ఎదురైంది.
ఇక సమాధానం ఎదురే అది కనబడింది నేను వచ్చాను వచ్చినప్పుడు ప్రశ్నలు అడిగారు సమాధానం చెప్తున్నాను ఏ అర్థం కావట్లేదు ధన్యవాదాలు అందరికీ నమస్కారం మీకోసం నేను వచ్చాను నా కోసం మీరు ఉన్నారు నేను పొద్దునే లేచి బాగా చదువుకొని మొహం కడిగి నా శుభోదయాల అవసరాలు అన్ని తీర్చుకొని కళాశాలకు బయలుదేరాను వచ్చిన తర్వాత పుస్తకాలు తెరిచి బాగా చదువుకొని నా త్రోటి వారికి సలహాలు ఇచ్చి వారికి చదువు విషయంలో వారికి సలహాలు ఇచ్చి వారి పరీక్ష ఎలా రాయాలో నేర్పించి వారికి చాలా బాగా నేను సహాయం చేశాను ఇంకా నేను ఇంటికి వచ్చేటప్పుడు చేశారా నువ్వు వాళ్ళకి ఇరువైపులా చేసుకున్నాము చదువు విషయంలో సలహాలు ఇంకా నేను ఇంటికి బయలుదేరే సమయంలో నాకు పీడిటీవీ వారు కనబడ్డారు వారు కనబడగా నేను ఉత్తేజంతో వచ్చి వారికి ఒక సందేశాన్ని ఇచ్చాను మీ అందరికీ కనబడుతున్నాను తర్వాత త్వరలో మీ అందరికీ తెరలోకి వస్తానని ఆశిస్తున్నాను అని మీరు ఆశించండి థ్యాంక్ యూ చెప్తా 1 మినిట్ దాటేసింది కింద పడాలి భక్తులు స్టూడెంట్స్ అంతేగా నలుగురం చేద్దాం కలిపి గ్యాంగ్ లీడర్ వచ్చాడు లెగండో గ్యాంగ్ లీడర్ వచ్చాడు లెగండో కింద పడాలి భక్తులు స్టూడెంట్స్ అంతేగా నలుగురం చేద్దాం కలిపి గ్యాంగ్ లీడర్ వచ్చాడు లెగండో గ్యాంగ్ లీడర్ వచ్చాడు లెగండో గ్యాంగ్ లీడర్ వచ్చాడు లెగండో